శిక్షించావు, నన్ను పోషించావు, నాకై సిలువపై ప్రాణమిచ్చావు, ప్రేమించావు, నన్ను పోషించావు, నాకై సిలువపై ప్రాణమిచ్చావు, నాకై సిలువపై బాధనొందావు, నాకై సిలువపై రక్తమిచ్చావు, నాకై సిలువపై బాధనొందావు, నాకై సిలువపై రక్తమిచ్చావు, ప్రేమించావు, నన్ను పోషించావు, నాకై సిలువపై ప్రాణమిచ్చావు, ప్రేమించావు, నన్ను పోషించావు, నాకై సిలువపై ప్రాణమిచ్చావు, నా తలంపులను బట్టే నీ తలకు ముళ్ళు, నీ చేసిన హత్యలకే నీ చేతుల మేకులు, నా తలంపులను బట్టే నీ తలకు ముళ్ళు, నీ చేసిన హత్యలకే నీ చేతుల మేకులు, పాపిని ఆదరించావు, నన్ను పోషించావు, నాకై సిలువపై ప్రాణమిచ్చావు, ప్రేమించావు, నన్ను పోషించావు, నాకై సిలువపై ప్రాణమిచ్చావు, నా కాళ్ళ నడకలకై నీ కాళ్ళకు సీలలు, నే చేసిన పాపముకై నీ ప్రక్కన బళ్ళెము, నా కాళ్ళ నడకలకై నీ కాళ్ళకు సీలలు, నే చేసిన పాపముకై నీ ప్రక్కన బల్లెము, పాపిని కరుణ చూపావు, నా సిలువ నీ భుజముపై మోసావు, పాపిని కరుణ చూపావు, నా సిలువ నీ భుజముపై మోసావు, ప్రేమించావు, నన్ను పోషించావు, నాకై సిలువపై ప్రాణమిచ్చావు, ప్రేమించావు, నన్ను పోషించావు, నాకై సిలువపై ప్రాణమిచ్చావు, నాకై సిలువపై బాధనొందావు, నాకై సిలువపై రక్తమిచ్చావు, నాకై సిలువపై బాధనొందావు, నాకై సిలువపై రక్తమిచ్చావు, ప్రేమించావు, నన్ను పోషించావు, నాకై సిలువపై ప్రాణమిచ్చావు, ప్రేమించావు, నన్ను పోషించావు, నాకై సిలువపై ప్రాణమిచ్చావు. పునరుత్థానటువంటి యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీకు అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. పునరుత్థానము అనేటువంటి ఆ మాట ఇంగ్లీష్లో రిజరక్షన్ అన్నారు. బైబిల్ గ్రంథంలో పునరుత్థానం అనేటువంటి మాట 104 సార్లు రాయబడి ఉంది. పునరుత్థానం అంటే మరణాన్ని తిరిగి జయించడాన్నే పునరుత్థానము అన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు సర్వమానవ వాళ్ళ పాప ప్రక్షాళ నిమిత్తం ఈ లోకానికి వచ్చి ఆయన మరణించి 3వ రోజున తిరిగి లేచినటువంటి ఈ దినము ప్రపంచంలో చాలా అద్భుతమైనటువంటి దినము, ఈ ప్రపంచంలో అందరినీ ఆశ్చర్యచకితులను చేస్తున్నటువంటి దినముగా మనం అభివర్ణించవచ్చు. యేసుక్రీస్తు ప్రభు యొక్క జననము, యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవిత విధానము, యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణము, పునరుత్థానము ప్రతిదీ కూడా ఎంతో ప్రత్యేకమైనది. అందును బట్టి హెబ్రిల్ రాసిన పత్రికలో పవిత్రుడు, నిర్దోషియు, నిష్కలమశుడు, పాపుల్లో చేరక ప్రత్యేకమైన వాడని బైబిల్ గ్రంథంలో ఆ పరిశుద్ధాత్మ దేవుడు రాయించి పెట్టాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రతి అంశము ఈ లోకంలో ప్రత్యేకమైనదే. చూడండి, ఈ ప్రపంచంలో అనేక మంది గొప్పవారు ఉన్నారు, అనేక మంది శాస్త్రవేత్తలు ఉన్నారు, రాజ్యాన్ని పరిపాలించిన రాజ్యాధినేతలు, సైన్యాధ్యక్షులు, శాస్త్రవేత్తలు, పండితులు చాలామంది ఈ లోకంలో ఉన్నారు.
ఒంటి చేత్తో ప్రపంచాన్ని జయించినటువంటి చక్రవర్తులు కూడా ఉన్నారు. కానీ ప్రతి ఒక్కరి జీవితం మరణంతోనే అంతమైపోతుంది. కడపట నశింపు చేయు శత్రువు అని మరణానికి ఒక గొప్ప పేరుంది. ప్రతి వ్యక్తి కూడా ఈ లోకంలో చచ్చిపోవాల్సిందే. చెబుతున్న నేను ఒకనాటికి చనిపోవాలి, వింటున్న మీరు కూడా ఒకనాటికి చనిపోవాలి. సో మరణంతోనే మానవ జీవితం అంతమైపోతుందని చాలామంది అనుకుంటే పొరపాట్లో ఉన్నట్టే. మరణించిన తర్వాత నిత్య జీవం ఉంది, మరణించిన తర్వాత ఎటర్నల్ లైఫ్ ఉంది. ఆ ఎటర్నల్ లైఫ్ ఇవ్వటానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారన్నటువంటి వాస్తవాన్ని మీకు తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకమునకు వచ్చినప్పుడు ఆయన అనేక అద్భుత కార్యాలు జరిగించి ఆయన ఏ విధంగా మరణాన్ని జయిస్తాడో, ఈ దేవాలయాన్ని కట్టండి మూడు రోజులు తిరిగి కడతానని, లేకపోతే యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానం గురించి చాలా అంశాలు ఆయన ప్రజలకు బోధించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతాం. చూడండి, యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానం గురించి, యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణం గురించి చాలా సందేహాలు ప్రపంచంలో రేకెత్తబడుతున్న అనేకమైనటువంటి థీరీలు ఈ ప్రపంచంలో రోజు రోజు కూడా పుట్టుకుని వచ్చేస్తున్నాయి. యేసుక్రీస్తు ప్రభు వారు నిజంగా ఆయన పరిశుద్ధుడు కాదు, యేసుక్రీస్తు ప్రభు వారు మరణించలేదు, ఆయన శిష్యులు సిలువు నుంచి దింపేసి యేసుక్రీస్తు ప్రభు వారు ఆ మరణించాడని, ఆయన పునరుత్థానుడయ్యాడు మూడు రోజులు తిరిగి లేచాడని చాలా సందేహాలు ఈ ప్రపంచంలో ఉన్నాయి. కానీ అవేమీ కూడా వాస్తవం కాదు. యేసుక్రీస్తు ప్రభులు వారు మరణాన్ని జయించాడు కాబట్టి ప్రతి విశ్వాసి కూడా ఇంకా గొప్ప నిరీక్షణతో బ్రతుకుతూ ఉన్నాడు. నిజంగా ఈ ప్రపంచంలో యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్నటువంటి వారు గొప్ప విశ్వాసంతోనూ ఇంకా దేవుని యొక్క కార్యాలు పొందుకుంటున్నారు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు మరణాన్ని జయించి తిరిగి లేచాడు కాబట్టి. ఒక అంశాన్ని మీ ముందు చెప్పి నా వాక్య సందేశాన్ని చాలా ఫాస్ట్గా మీతో మాట్లాడడానికి నేను ఇష్టపడుతున్నాను. ఒకసారి ఒక ప్రాంతంలో నాస్తికులందరూ కూడా చేరి ఒక విషయమై చర్చించుకుంటున్నారు. ఆ చర్చా గోష్ఠిలో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క పేరు ప్రపంచమంతా కూడా వినబడుతుంది. అనేక మంది జాతులకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అనేక మంది యేసుక్రీస్తు ప్రభుని తమ సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నారు. ఎలాగైనా సరే యేసు యొక్క ప్రపంచాన్ని ఆపివేయాలని వారందరూ కూడా ఒక చర్చా గోష్ఠిలో కూర్చుని డిస్కస్ చేస్తున్నారు. ఆ డిస్కషన్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పాయింట్లు ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క నామం వినిపించకూడదు. అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి బైబిల్ గ్రంథాన్ని అన్నీ కూడా మనం కాల్ చేస్తే, తగులు పెట్టేస్తే యేసుక్రీస్తు ప్రభు యొక్క నామం ఇంకా వినిపించదు కదా అని ఒక వ్యక్తి అంటే, మిగతా వారు అన్నారు అది సాధ్యం కానిటువంటి పని. యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన ప్రతి ఒక్కరూ వారింట్లో బైబిల్ ఉన్నాయి, వారి యొక్క ఒంట్లో, వారి యొక్క హృదయాల్లో కూడా బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఆ వాక్యాలు వారి యొక్క మదిలో ఉన్నాయి, వాటిని మనం చెరపలేం కదా అని చాలామంది ఆ క్వశ్చన్కి అతను చెప్పినటువంటి దానికి అంగీకరించలేదు. మరొక వ్యక్తి అన్నాడు ఆ క్రైస్తవ ఈ లోకలు అంతరించిపోవాలంటే ఈ క్రైస్తవ నాయకుల్ని, మిషనరీస్ని, ఇవాంజలిస్టుల్ని బాగా ఇబ్బంది పెడితే, వారిని చంపేస్తే ఇంకా క్రైస్తవ్యం వ్యాప్తి చెందదు అని వారు చెప్పారు. ఇంకొక వ్యక్తి అన్నాడు నువ్వు అనుకుంటున్నావేమో క్రైస్తవ బోధకులే, ఇవాంజలిస్టులే, పాస్టర్లే, బిషప్లే వాక్యాలు చెప్తారనుకుంటున్నావా, అనేక మంది నించోబెడితే ప్రతి వ్యక్తి కూడా సువార్త చెప్పగలడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వం గురించి, ఆయన ఏ విధంగా ఈ లోకానికి వచ్చాడు, సమస్త మానవాళ్ళ కోసం రక్తం ఏ విధంగా కార్చాడు, ఆయన పునరుత్థానుడు, ఆయన పరిశుద్ధుడు, పాపము లేనివాడు అని ఏ వ్యక్తి అయినా చెప్పగలడు. సువార్త అందరూ కూడా చేయగలరు. కాబట్టి అది కూడా మన డిస్కషన్లో నీ యొక్క పాయింట్ కూడా వర్కౌట్ కాదన్నాడు. ఇలాగా డిస్కషన్ అంతా కూడా జరుగుతుంటే ఒక వ్యక్తి అన్నాడు నేను ఒక విషయాన్ని చెప్తాను, ఆ యొక్క కార్యం కనుక నెరవేర్చబడితే యేసుక్రీస్తు అనేటువంటి మాట ఈ ప్రపంచంలో వినిపించదన్నాడు. ఏంటని అందరూ కూడా ఆసక్తిగా చూస్తున్నప్పుడు అతను లేచి నిలబడి ఒక మాట అన్నాడు, ఈ ప్రపంచంలో క్రీస్తు ప్రభుల మాట వినిపించకూడదు అంటే కనుక మనలో ఒకడు చచ్చి బ్రతికితే యేసుక్రీస్తు ప్రభు యొక్క మాట, యేసుక్రీస్తు ప్రభు అనేటువంటి నామం ఇంకా ఈ ప్రపంచంలో వినిపించదు అని ఎప్పుడైతే చెప్పగానే అందరూ కూడా ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. కానీ అది ఎవరి వల్ల సాధ్యం? మనిషికి మరణాన్ని జయించడం సాధ్యమేనా? లేకపోతే ఒక గొప్ప వ్యక్తికి మరణాన్ని జయించడం సాధ్యమేనా? కడపట నశింపు చేయు శత్రు మరణం అని బైబిల్ గ్రంథం ఉంది. మన యొక్క సామెతలు కూడా చెప్తున్నాయి పుట్టుట గిట్టుట కొరకే ఏ వ్యక్తి అయినా కూడా చచ్చిపోవాలి, మరణాన్ని జయించలేడు. కానీ యేసుక్రీస్తు ప్రభువు ఉన్నటువంటి గొప్ప ఆధిక్యత, ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఆయన మరణాన్ని తిరిగి జయించాడు. ఇస్రాయల్ దేశానికి వెళితే ఆయన సమాధి దగ్గర ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు. ఈ ప్రపంచంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క సమాధి ఒక్కటే ఖాళీగా ఉన్నటువంటి సమాధి. మీరు ప్రపంచంలో చాలామంది గొప్పవారుగా చలామణి అయినటువంటి వారు ఉన్నారు. ప్రపంచాన్ని జయించినటువంటి అలెగ్జాండర్, అతన్ని అలెగ్జాండర్ ది గ్రేట్ అని పిలవాలి, అతని యొక్క సమాధి అలెగ్జాండ్రియాలో ఉంది. ఇంకా మనం ఆలోచించుకుని పోతే మన జాతి పిత అయినటువంటి మహాత్మా గాంధీ యొక్క సమాధి రాజ్ఘాట్ ఢిల్లీలో ఉంది. ఐగుప్తును పరిపాలించినటువంటి ఫరో రాజుల యొక్క సమాధులు
పిరమిడ్లుగా ఉన్నాయి. ఎక్కడ చూసినా సరే సమాధులే మనకు కనబడుతుంటే, ఈరోజు అనేక మంది సమాధులను ఆరాధిస్తున్నారు. కానీ నిజమైనటువంటి క్రైస్తవుడు ఈరోజు సమాధులను ఆరాధించేవాడు కాదు, కానీ సజీవుడు అనేటువంటి యేసుక్రీస్తు ప్రభువుని ఆరాధిస్తున్నాం. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువుని, నిజమైనటువంటి దేవుడిని, సజీవుడు అనేటువంటి దేవుణ్ణి మనం ఆరాధన చేస్తున్నాం. నిజంగా ప్రపంచంలో క్రైస్తవ విశ్వాసానికి గొప్ప పునాది యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానం. అందుని బట్టి ఒక భక్తుడు అంటాడు, ఏ బేసిక్ హోప్ ఆఫ్ క్రిస్టియానిటీ ఈజ్ అన్ ఎంప్టీ టోమ్. క్రైస్తవుని యొక్క విశ్వాసానికి ఆలంబన యేసుక్రీస్తు ప్రభు యొక్క సమాధి. ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను నేను. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో ఒక మాటను తెలియజేస్తాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 14వ వచనం, మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. అపోస్తలుడైన పౌలు చెప్తున్నటువంటి మాట, ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువు గనక మరణాన్ని జయించకపోతే మా విశ్వాసం వ్యర్థమే, మా యొక్క ప్రయాస వ్యర్థమే. యేసుక్రీస్తు ప్రభు వారు మరణాన్ని తిరిగి జయించాడు కాబట్టే ఈరోజు క్రైస్తవులు ఎన్ని నిందలు వస్తున్నా, ఎన్ని అవమానాలు వస్తున్నా, ఎన్ని సూటిపోటి మాటలు ప్రజలు పలుకుతున్నా సరే ఇంకా నిరీక్షణతో విశ్వాసంతో ఉన్నారంటే ఒకే ఒక కారణం, యేసుక్రీస్తు ప్రభు వారి మరణాన్ని జయించాడు కాబట్టి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో నేను ఒక 6 విషయాలు నేను గమనించడం జరిగింది. అపోస్తలుడైన పౌలు చెప్పినటువంటి వాస్తవాన్ని మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఒకవేళ కనుక యేసుక్రీస్తు ప్రభువు కనుక మరణాన్ని జయించి ఉండి ఉండకపోతే విశ్వాసులు కలిగేటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో 6 విషయాలు నేను నోటీస్ చేయగలిగాను. మొదటి పాయింట్, ప్రీచింగ్ క్రైస్ట్ వుడ్ బి సెన్స్లెస్. అంటే క్రీస్తు గురించి ప్రకటించడం అనేది అది అవివేకం అవుతుంది. నిజంగా ఏ విధమైన విచక్షణ కలిగినటువంటి పద్ధతి అయి ఉండదు. అందుని బట్టే నేను అంటాను, క్రిస్టియన్ ఫెయిత్ ఇస్ ఎ రేషనల్ అండ్ ఇంటెలిజెంట్ ఫెయిత్. క్రైస్తవ విశ్వాసం అనేది విచక్షణతో కూడుకున్నది, ఎంతో జ్ఞానయుక్తమైనది అని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. రెండో మాటను తెలియజేస్తున్నాను, అవర్ ఫెయిత్ వుడ్ బి యూజ్లెస్. యేసుక్రీస్తు ప్రభు గనుక మరణాన్ని జయించకపోతే మన విశ్వాసం వ్యర్థమే అని అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. ఆల్ విట్నెసెస్ అండ్ ప్రీచర్స్ ఆఫ్ ద రిజరెక్షన్ వుడ్ బి లయర్స్. యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణం అది జరిగి ఉండకపోతే ఈరోజు సాక్షులుగా ఉన్నటువంటి వారు, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుత్థానం గురించి మాట్లాడుతున్నటువంటి ప్రతి బోధకుడు, ప్రతి వ్యక్తి కూడా అబద్ధికుడే అవుతాడు. నో వన్ వుడ్ బి రిడీమ్డ్ ఫ్రమ్ సిన్. ఏ ఒక్కరు కూడా పాపం నుంచి విడుదల చేయబడరు, ఏ ఒక్కరు కూడా రక్షణ పొందుకునేటువంటి వారు కాదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే ప్రధానంగా మనందరినీ కూడా విడుదల చేయడానికి, పాపపు యొక్క దాస్యత్వం నుంచి, మరణ యొక్క బంధకాల నుంచి మనల్ని విడుదల చేయడానికి యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చాడు. ఆయన వచ్చి నేను ఏ విధంగా పునరుత్థానుడయ్యానో మిమ్మల్ని కూడా అటువంటి పునరుత్థాన శక్తిని మీకు ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చారని యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడారు. కాబట్టి నో వన్ వుడ్ బి రిడీమ్ ఫ్రమ్ సిన్ అన్లెస్ జీసస్ హ్యాస్ రైజన్. ఒకవేళ కనుక యేసుక్రీస్తు ప్రభు గనుక మరణాన్ని జయించి ఉండకపోతే ఈరోజు పాపికి రక్షణ లేదు. ఆల్ ఫార్మర్ బిలీవ్స్ వుడ్ బి పెరిష్డ్. అందరూ కూడా నశించిపోతారు. యేసుక్రీస్తు ప్రభు వారు మరణాన్ని జయించి ఉండి ఉండకపోతే పాత నిబంధన కాలం నుంచి ఉన్నటువంటి ప్రతి విశ్వాసి కూడా వాళ్ళు అలాగే నశించిపోవాలి. వారికి ఏ విధమైన నిరీక్షణ ఉండదు, వారికి ఏ విధమైన రక్షణ ఉండదు. ఆఖరుగా, క్రిస్టియన్ పీపుల్ వుడ్ బి ద మోస్ట్ పిటిబుల్ పీపుల్ ఆన్ దిస్ ఎర్త్. ఈ ప్రపంచంలో క్రైస్తవులు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉంటారంటే చాలా జాలి కలిగేటువంటి పరిస్థితుల్లో వారు ఉంటారు ఒకవేళ కనుక యేసుక్రీస్తు ప్రభు వారు మరణాన్ని జయించి ఉండకపోతే. ఈ 6 అంశాలు ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాడంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఖచ్చితంగా ఇవి నెరవేర్చాడు కాబట్టి, యేసుక్రీస్తు ప్రభు వారు ఖచ్చితంగా ఆయన మరణాన్ని జయించి ఉంచాడు కాబట్టి ఈరోజు క్రైస్తవులకు విశ్వాసం ఉంది, క్రైస్తవులకు నిరీక్షణ ఉంది. ఎంతో ధైర్యంగా ఈ యొక్క లోకాన్ని పెంటగాయించుతున్నారంటే వారి జీవితాల్లో యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానం శక్తిని వారు పొందుకున్నారు కాబట్టి. అపోస్తలుడైన పౌలు ఎన్నో విషయాలు ఆయన బోధిస్తూ, ఓ మరణమాని ముళ్ళెక్కడా, ఓ మరణమాని విజయం ఎక్కడా, యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంలో ఈ ప్రవచనం నెరవేర్చబడింది. ఓ మరణమాని ముళ్ళెక్కడా, యేసుక్రీస్తు ప్రభు వారు మరణపు ముళ్ళను జయించినటువంటి వాడు. ఆది కాండంలో జరిగినటువంటి ఒక ప్రవచనాన్ని మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఆది కాండంలో ఆదాము అవ్వలు పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోయారు. నిజంగా వారి జీవితాల్లో ఎంతో శాపాన్ని వారు పొందుకున్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతాం. దేవుడు ఆ స్త్రీని శపించాడు, ఆదామును శపించాడు, సర్పాన్ని కూడా శపించాడు. సర్పం యొక్క శాపం ఏదో ఒకసారి మనం చూద్దాం. ఆది కాండం 3వ అధ్యాయం 15వ వచనం, అయితే దేవుడు యెహోవా సర్పమును శపించినప్పుడు నీకును స్త్రీకిని, స్త్రీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగు చేసేదను. చూడండి, సర్ప సంతానం అనగా సాతాను.
స్త్రీ సంతానం అంటే ఎవరన్నా ఆలోచన చేస్తే స్త్రీ సంతానం ఎవరంటే యేసుక్రీస్తు ప్రభులు వారు. పురుష సంతానం అంటే ఎవరంటే పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ మనం చూసినా సరే అబ్రహాముకు కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు, వంశావళిలో సమస్తం కూడా పురుషుని యొక్క సంతానం గురించే మాట్లాడుతూ ఉంటారు, పురుషునికే ప్రాధాన్యతనిస్తారు. కానీ యేసుక్రీస్తు ప్రభు గురించి మరియ కుమారుడు యేసు అని పిలుస్తూ ఉంటారు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారి స్త్రీ సంతానము, మిగతా వారందరూ కూడా పురుష సంతానము అనేటువంటి వాస్తవాన్ని, ఆ మర్మాన్ని మీరు తెలుసుకోవాలని ప్రభు పక్షాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు చూడండి, దేవుని యొక్క ప్రవచనం ఆ సర్పంతో మాట్లాడుతూ, నువ్వు స్త్రీ సంతానాన్ని మడి మీద కొడతావు, అది నిన్ను తల మీద కొడుతుంది. అంటే సాతానుడు యేసుక్రీస్తు ప్రభులు వారిని సిలువలో మడి మీద కొడతాడు. ఆ యొక్క స్త్రీ సంతానమైనటువంటి యేసుక్రీస్తు ప్రభులు వారు సాతానుని తల మీద కొడతారు అనేటువంటి ఆ ప్రవచనం ఆది కాండలో రాయబడింది. ఈ సాతాను యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువలో బాధించాడని, సిలువలో యేసుక్రీస్తు ప్రభు వారు మరణించాడని, తాత్కాలిక ఆనందము, తాత్కాలిక విజయాన్ని అనుభవించాడు సాతాను. అయిపోయింది అనుకున్నాడు, యేసుక్రీస్తు ప్రభు యొక్క చాప్టర్ అయిపోయింది అని అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారు మరణించి తిరిగి లేచాడో, ఆ యొక్క ఆ సర్ప సంతానము స్త్రీ సంతానం అంటే యేసుక్రీస్తు ప్రభు మడి మీద కొట్టితే స్త్రీ సంతానమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు సాతాన్ని తల మీద కొట్టి గొప్ప విజయాన్ని పొందాడు యేసుక్రీస్తు ప్రభు వారు. అందరు బట్టే, ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ యొక్క మూలు ఎక్కడ. మరణపు మూలను విరిచిన వాడు యేసుక్రీస్తు ప్రభు వారు మరణాన్ని నిర్వీర్యం చేశాడు. నిర్వీర్యం అంటే కొన్ని ఆ బాంబ్స్ని లేకపోతే కొన్ని వెపన్స్ని నిర్వీర్యం చేస్తుంటారు. అంత శక్తి కలిగినటువంటి ఆ బాంబుల్ని ఎప్పుడైతే నిర్వీర్యం చేశారో ఇంకా అవి పేలవు, ఎందుకు కూడా పనిచేయవు. కొన్ని కొన్నిసార్లు త్రాచుపాము ఉంటుంది, దాని శక్తిని నిర్వీర్యం చేయాలంటే త్రాచుపాము యొక్క కోరలు పీకేస్తే అది ఇంకా ఎటు కూడా కదలదు, మనం కూడా మెడలో వేసుకుని ఆ త్రాచుపామును ఆడించవచ్చు. ఆలోచించేయండి, మరణపు యొక్క ముళ్ళును విరిచినటువంటి దేవాది దేవుడు మరణాన్ని నిర్వీర్యం చేశాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. అందుని బట్టి మనం నిజంగా ఎంతో ఆనందించాలి, దేవుని స్తుతించాలి. ఈరోజు నా వర్తమానంలో ప్రధానమైన అంశం పునరుత్థానమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ఇస్తున్నటువంటి సందేశం ఏంటి. వాట్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ ద రిజరెక్షన్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానము శక్తి ద్వారా మనకు కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి, అసలు ఈ యొక్క పునరుత్థాన యొక్క శక్తి, దాని యొక్క వర్తమానం ఏంటో త్వర త్వరగా నేను చెప్పిన వాక్య సందేశాన్ని ముగించడానికి ఇష్టపడుతున్నాను. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానం గురించి అంతా కూడా రాయబడి ఉంది. ఎప్పుడైతే మగ్దలైన మరియు యేసుక్రీస్తు ప్రభు యొక్క సమాధిని దర్శించినప్పుడు దేవదూత మగ్దలైన మరియు కనిపించి భయపడకుడి, నిజంగా దేవదూత ఇచ్చినటువంటి సందేశం ఏంటంటే, పునరుత్థాన సందేశం ఏంటంటే భయపడకుడి. దేవుడిస్తున్నటువంటి సందేశము, ప్రియులారా భయపడద్దు, నా ప్రజలారా భయపడద్దు అనేటువంటి వాస్తవాన్ని యేసుక్రీస్తు ప్రభు వాళ్ళు తెలియజేస్తున్నారు. చూడండి, ప్రపంచం అంతా కూడా భయం గుప్పిట్లో జీవిస్తున్నారు. భవిష్యత్తు గురించినటువంటి భయం, నిజంగా తల్లిదండ్రుల పిల్లల గురించినటువంటి ఆందోళన, భయం, ఎక్కడ చూసినా భయ వాతావరణంలో ప్రపంచం అంతా కూడా వెళ్ళిపోతుంటే ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభుకు పునరుత్థానం ఏమి చెప్తుందంటే భయపడద్దు, డోంట్ బి అఫ్రైడ్. బైబిల్ గ్రంథంలో భయపడద్దు అనేటువంటి మాట 366 సార్లు రాయబడి ఉందట. సంవత్సరంలో 360 రోజులు ఉంటే గనక దేవుడు అంటున్నాడు ప్రతిరోజు కూడా భయపడద్దు అనేటువంటి మాటను తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరుడు, ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి నీవు ఏ విషయంలో భయపడుతుంటే ఈరోజు యేసుక్రీస్తు ప్రభు పాదాల దగ్గరికి రా. నీ యొక్క ప్రతి పాపాన్ని ఒప్పుకో. యేసుక్రీస్తు ప్రభు నిన్ను గొప్ప ధైర్యవంతుడిగా, ఏ విషయానికి భయపడినటువంటి వ్యక్తిగా దేవుడు నిన్ను చేయగలుగుతాడు. గొప్ప సంతోషాన్ని, గొప్ప ఆనందాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు నీకు ఇవ్వగలరు. మనిషి పాపం చేయడం ద్వారా భయాన్ని పొందుకుంటున్నాడు. అందును బట్టే ఆదాము అవ్వలు ఎప్పుడైతే అజ్ఞాతిక్రమం అనే పాపం చేశారో భయము వారి జీవితాల్లో వచ్చింది. అందును బట్టే వారు చెట్ల చాటుకు వెళ్ళి దక్కున్నారు. పాపం చేయకపోతే వారిలో ధైర్యం ఉండేది, కానీ పాపం చేశారు కాబట్టి భయం ఉంది. కాబట్టి ఇంకా భయం గురించి మనం మాట్లాడాలంటే అపోస్టలు పౌలు అంటాడు, అపోస్టలు కానీ 21వ అధ్యాయం 13వ వచనంలో బ్రతికితే క్రీస్తు, చావైతే లాభం. మరణానికి భయపడేటువంటి తత్వము అపోస్టలు పౌలు జీవితాల్లో లేదు. ఒక మాట నేను చెప్పనివ్వండి, ఈరోజు యేసుక్రీస్తు పరమ తమ సొంత రక్షకుడిగా అంగీకరించిన వారి జీవితాల్లో మరణానికి కూడా భయపడరు. వారు నిత్యము ఆలోచించేటువంటి ఆ అంశం ఏంటంటే, నా దేవుడు సజీవుడు, ఆయన ఏ విధంగా మరణాన్ని జయించాడో నేను కూడా మరణాన్ని జయించబోతున్నాను అనేటువంటి గొప్ప నిరీక్షణ దేవుడు మనలో పెట్టాడు. అందరూ బట్టి దేవుణ్ణి స్తుతించాలి, దేవునిలో ఆనందించాలి. ఈరోజు భయపడుతున్నటువంటి ప్రియ సహోదరుడ, ప్రియ సహోదరి, దేవునిలో ధైర్యం తెచ్చుకో. ప్రతి విషయంలో కూడా దేవుడు నీతో ఉన్నాడు, ఆయన హస్తము నీతో ఉంది. ఇశ్రాయేలుని కాపాడువాడు, కొనుకడు, నిద్రపోడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ నిత్యము నిన్ను కాపాడేటువంటి వాడు. రెండవదిగా దూత చెప్తున్నటువంటి సందేశం ఏంటంటే, మీకు ముందుగా వెళ్ళుచున్నాడు. ఎంత గొప్ప వాగ్దానం!
యేసుక్రీస్తు ప్రభువు వారు మనకంటే ముందుగా వెళ్ళేటువంటి దేవుడు, మన జీవిత ప్రయాణంలో మనల్ని ముందుండి నడిపించేటువంటి దేవుడు మనతో ఉన్నాడు. అందును బట్టి ఏ విషయంలో కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఇశ్రాయేల్ జీవితంలో కూడా దేవుడు అనేక పర్యాయాలు వారిని ముందుంచి నడిపించినట్లుగా మన పరిశుద్ధ లేఖనాల్లో మనం చూడగలుగుతాం. ఇశ్రాయేల్ 430 సంవత్సరాలు ఫరో బానిసత్వంలో ఉన్నప్పుడు పగలు మేఘస్తంభమును రాత్రి అగ్నిస్తంభమును వేసి వారిని కాచి కాపాడాడు. బండ నుంచి నీళ్లు రప్పించినటువంటి దేవుడు, ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి ఇశ్రాయేల్కి ముందుగా నడిచిన దేవుడు ఈరోజు నీకు ముందుగా నడవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. పునరుత్థాన యొక్క సందేశము, దేవుడిని నీకు ముందుగా ఉండే అన్ని విషయాల్లో ఆయన నిన్ను నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. నీ యొక్క వ్యక్తిగత జీవితాల్లో, నీ యొక్క ఉద్యోగ జీవితాల్లో ప్రతి అంశంలో కూడా క్రీస్తు ప్రభువు వారు నీకు ముందుండి నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. ఎప్పుడైతే నీ హృదయాన్ని దేవునికి ఇస్తావో ఆయన అన్ని విషయాలు నీకు మంచి ఆలోచన ఇచ్చి నిన్ను నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మూడవదిగా మత్తయి సువార్త 28:8 ఇంకో మాట ఉంది, వారు మహా ఆనందముతో, శిష్యులందరూ కూడా మహా ఆనందముతో. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానం ప్రతి మనిషిని కూడా వెలిగిస్తుంది, ప్రతి మనిషి కూడా గొప్ప ఆనందాన్ని ఇస్తుంది. ఈ ప్రపంచంలో ఆనందం అనేది లోకంలో లేదండి, కేవలం యేసుక్రీస్తు ప్రభులో మాత్రమే. డబ్బుతో కొనేటువంటి అనేకమైన ఆశీర్వాదాలు యేసుక్రీస్తు ప్రభులో మనం చూడగలుగుతాం. యేసుక్రీస్తు ప్రభు వారు నమ్ముకుంటే మన జీవితాల్లో నిత్యము ఆనందంగా మనం బ్రతకగలుగుతాం. యేసుక్రీస్తు ప్రభు వారు ఆనందాన్ని ఇవ్వడానికి లోకానికి వచ్చారు. కానీ విచారం ఏంటంటే చాలామంది ఈ లోక సంబంధమైనటువంటి కార్యాలను ఆనందించాలని ప్రయాసపడుతున్నారు. మద్యపానం, ధూమపానం, వ్యభిచారము, కక్షలు, కార్పణ్యాలు వీటిల్లో ఆనందించడానికి మనిషి ఇష్టపడుతున్నాడు. కానీ వాటి ద్వారా వచ్చేటువంటి ఆనందాలు క్షణికాలకమైనవే. కానీ యేసుక్రీస్తు ప్రభువారు నీకు పరిపూర్ణమైనటువంటి శాంతిని ఇవ్వటానికి, నిత్య సుఖాన్ని, నిత్య శాంతిని ఇవ్వటానికి యేసుక్రీస్తు ప్రభువారు ఇష్టపడుతున్నారు. ఆ ఈరోజు ఆయన యొక్క పునరుత్థానం ఇచ్చేటువంటి ఆ గొప్ప సందేశంలో ఆనందము. నిజంగా ప్రపంచం అంతా కూడా ఆనందం కోసం పరితపిస్తున్నారు. యవనస్తుల దగ్గరికి వెళ్ళి ఎందుకు బ్రతుకుతున్నావు, ఎందుకు ఈ కార్యాలు చేస్తున్నావు, ఇటు ఎందుకు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నావంటే నేను ఆనందంగా ఉండాలండి, సంతోషంగా ఉండాలండి అని చాలామంది చెప్తూ ఉంటారు. నిజంగా లోకం ఇచ్చేటువంటి ఆనందం తాత్కాలికమైనదే, లోకం ఇచ్చేటువంటి సంతోషం తాత్కాలికమైనదే. కానీ ఈరోజు యేసుక్రీస్తు ప్రభు ఇచ్చేటువంటి ఆనందం అది శాశ్వతమైనది అని చెప్పడానికి చాలా ఇష్టపడుతున్నాను. ఈ పునరుత్థానంలో దేవుడు ఇచ్చేటువంటి గొప్ప సందేశం, నీకు ఆనందాన్ని ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆ తర్వాత ఆ దూత చెప్పినటువంటి మరొక సందేశము శిష్యులతో, మీకు శుభము కలుగునుగాక, మీకు శుభము కలుగును. మనకి శుభము కలుగుతుంది ఎప్పుడంటే యేసుక్రీస్తు ప్రభువు వారు మన జీవితాల్లో ఉన్నప్పుడు. యాకోబు కూడా తండ్రిని మోసం చేసి, అన్నను మోసం చేసి ఇంటి నుంచి పారిపోతున్నప్పుడు ఒక దర్శనాన్ని చూస్తాడు. పరలోకం నుంచి దేవదూతలు ఎక్కి దిగుతున్నటువంటి ఆ యొక్క దర్శనాన్ని చూస్తున్నప్పుడు దేవుడు చెప్తున్నటువంటి మాట, నీకు శుభము కలుగునుగాక, నిన్ను ఆశీర్వదిస్తాను, నేను దీవిస్తాను అనేటువంటి ఆ శుభకరమైనటువంటి గొప్ప సూచనలు యాకోబు పొందుకున్నాడు. ఈరోజు పునరుత్థానం ఇచ్చేటువంటి గొప్ప సందేశం ఏంటంటే మీకు శుభము కలుగుతుంది. యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకుంటే మేలు కలుగుతుంది, యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకుంటే గొప్ప ఆశీర్వాదం కలుగుతుంది. యేసుక్రీస్తు ప్రభులు వారు నీకు రక్షణ, విడుదల, విమోచన, స్వస్థత, డబ్బుతో కొనలేనటువంటి గొప్ప ఆశీర్వాదాలు యేసుక్రీస్తు ప్రభు వారు ఇవ్వగలుగుతారు. శాంతి సమాధానాలు యేసుక్రీస్తు ప్రభు వారిని ఇవ్వడానికి అని ఇష్టపడుతున్నాడు. ఈ రోజున మేలు కలగడం కోసం, శుభం కలగడం కోసం అనేక మంది వ్యర్థమైనటువంటి కార్యక్రమాల్లో వారి యొక్క జీవితాన్ని గడుపుతున్నారు. కానీ ఈరోజు మేలు కలగాలంటే యేసుక్రీస్తు ప్రభును ఆశ్రయించడం ద్వారా నీ జీవితంలో ఆశీర్వాదము, మేలు, డబ్బుతో కొనేటువంటి అనేకమైన ఆశీర్వాదాలు యేసుక్రీస్తు ప్రభు వారిని ఇవ్వడానికి అని ఇష్టపడుతున్నాడు. ఈరోజు యేసే దగ్గరికి వస్తావా, నీ జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభుకి సమర్పిస్తావా? నా వాక్య సందేశాన్ని ముగిస్తున్నాను. ముగింపులో ఒక మాట నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. యేసుక్రీస్తు ప్రభు వారు మరణాన్ని తిరిగి జయించాడు. ఈ ప్రపంచంలో చాలామంది హేతువాదులు, నాస్తికవాదులు యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణం గురించి, యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధత గురించి ఒప్పుకోనటువంటి పరిస్థితుల్లో మీకు ఇస్తున్నటువంటి ఆ గొప్ప సందేశం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు మరణాన్ని జయించాడు. కాబట్టి ఈ రోజున మీకందరూ కూడా దేవుని సువార్తను ప్రకటిస్తున్నాను. నా మట్టుకు నా జీవితంలో దేవుడు అనేకమైన అద్భుత కార్యాలు జరిగించాడు. 9వ మాసంలో ఉన్నప్పుడు చనిపోయి తిరిగి బ్రతికినటువంటి వాడు. నీళ్ళలో నేను పడిపోయినప్పుడు దేవాది దేవుడు నన్ను లేవనెత్తుకుని ఆయన అద్భుతమైన కృప నా మీద ఉన్నది కాబట్టి, ఆయన పునరుత్థానటువంటి యేసుక్రీస్తు ప్రభులు వారు కాబట్టి నాకు మరలా తిరిగి జీవితాన్ని ప్రసాదించాడు. అందుని బట్టి ఎంతగానో సంతోషిస్తున్నాను. ఆయన నామం పేరట అనేక మంది హతసాక్షులు అవుతున్నారంటే, అనేక మంది అనేక చోట్ల వారి యొక్క జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభు కోసం సమర్పించారంటే, ఒకవేళ కనుక యేసుక్రీస్తు ప్రభు వారు నిజంగా మరణాన్ని జయించుండకపోతే వారు హతసాక్షులు అయి ఉండేవారు కాదు. ఈ లోకంలో అనేక మంది హతసాక్షులు అయిపోతున్నారు, అనేక మంది చనిపోతున్నారు
చచ్చిపోతున్నారు. ఎందుకు చచ్చిపోతున్నారు? నిజంగా యేసుక్రీస్తు ప్రభు వారు మరణాన్ని జయించుండకపోతే వారు ఎప్పుడో కూడా యేసుక్రీస్తు ప్రభు వారు మరణాన్ని జయించలేదు, మాకెందుకు ఈ శ్రమ అని చెప్పి విడిచిపెట్టేసేవారే. కానీ వారి జీవితాల్లో యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్నారు కాబట్టి, యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానం మీద గొప్ప విశ్వాసం వారికి ఉంది కాబట్టి వారి ప్రాణాలు కూడా త్యజించేస్తున్నారు. 2008 ఇంగ్లాండ్ దేశంలో వెస్ట్ మినిస్టర్ అనేటువంటి ప్రాంతంలో ఒక డిబేట్ జరిగిందండి. ఆ డిబేట్ గురించి మీకు చెప్పడానికి నిష్టపడుతున్నా. ఆ డిబేట్లో ప్రధానమైన అంశం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారు మరణము అవాస్తవికం, యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానము అది నిజం కాదు, యేసుక్రీస్తు ప్రభు యొక్క